నమస్తే, నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వాణిజ్య పంటల సాగుతో లాభాలు దేవుడెరుగు. మనిషి నాలుగు కాలాలు ఆరోగ్యంగా ఆర్థికంగా ఒడిదుడుకులు లేకుండా జీవించాలంటే చిరుధాన్యాల సాగే పరిష్కారం అంటోంది దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. పాత పంటలుగా చెప్పబడుతున్న సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు, తైదులు వంటి పోషక విలువలు కలిగిన పంటల్ని జహీరాబాద్ ప్రాంతంలో సాగు చేయిస్తూ వారి జీవితాలకు కష్టాలు దరిచేరకుండా చేస్తోంది. ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నెల రోజుల పాటు పాత పంటల జాతర నిర్వహిస్తోంది. ఈ ఏడాది నిర్వహిస్తున్న జాతర 18వది. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఎలాంటి లక్ష్యాలతో పనిచేస్తోంది, ఎలాంటి మార్పు తీసుకురాగలుగుతోంది, ఇలాంటి విషయాలను మనకు వివరించడానికి మనతో ఉన్నారు ఈ సంస్థ డైరెక్టర్ పివి సతీష్ గారు. అయితే డీడీఎస్ గురించి తెలుసుకునే ముందు సతీష్ గారి గురించి తెలుసుకోవాలి. పివి సతీష్ గారిది దక్కన్ డెవలప్మెంట్ సొసైటీతో 30 ఏళ్ల అనుబంధం. మెదక్ జిల్లాలో చిన్న రైతుల సంక్షేమమే లక్ష్యంగా దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నడిపిస్తున్నారు. జీవ వైవిధ్యానికి సంబంధించి అక్కడి మహిళలకు ఉన్న అపారమైన జ్ఞానాన్ని గుర్తించి దాన్ని పరిరక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఏటా జీవ వైవిధ్య పండుగ నిర్వహిస్తూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు. 2000వ సంవత్సరంలో భారత ప్రభుత్వం జాతీయ జీవ వైవిధ్య ప్రణాళిక తయారు చేయడానికి సతీష్ గారిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించింది. టీమ్ సభ్యులు దాన్ని 2003లో పూర్తి చేశారు. అనంతరం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బయోడైవర్సిటీ బోర్డులో అగ్రికల్చర్ నిపుణుడిగా నియమించింది. సతీష్ గారు మిల్లెట్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా జాతీయ కన్వీనర్గా ప్రస్తుతం ఉన్నారు. మిల్లెట్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా చిరుధాన్యాల కోసం వివిధ రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా పనిచేస్తోంది. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. అయితే ఈ దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఎలా పనిచేస్తుంది, ఏ లక్ష్యంతో పనిచేస్తుంది? మా లక్ష్యాలు చాలా మీరు ఇప్పుడే చెప్పేశారు. అయితే బేసిక్గా మనకు 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, చిన్న రైతులు, మహిళా రైతులని రైతులుగా గుర్తింపు తెచ్చేది ఒకటి. రెండోది, ఏ విధమైన సాగుకి బయట నుంచి పెట్టుబడి అవసరం లేదో, ఏ విధమైన సాగుకి నీళ్ళు అవసరం లేదో, వేరే ఏ వనరులు అవసరం లేదో, అటువంటి సాగును ప్రోత్సహిస్తే ఈ దేశంలో రైతాంగంకి సంక్షేమం దొరుకుతుంది అనేది మా అభిప్రాయం. ఈ 2 లక్ష్యాలు పెట్టుకొని మేము ముందు పోతున్నాము. ఓకే, అయితే మీ ఏదైతే ఉందో పెట్టుబడులు లేకుండా ఈ లక్ష్యాలతో గత 30 సంవత్సరాలుగా మీరు వర్క్ చేస్తున్నారు ఈ జహీరాబాద్ ఏరియాలో. సో ఎలాంటి మార్పు కనిపిస్తోంది మీకు? సి, మార్పు అంటే మనము కొత్తగా ఏం చెప్తలేము. ఇది ఆ ప్రాంతం ఒక హెరిటేజ్ అన్నమాట, ఒక వారసత్వం. అది ఆ వారసత్వాన్ని మనము మనము దాన్ని పట్టుకొని ఇదే దారిలో మీరు ముందుకు పోతే మీకు చాలా మంచి భవిష్యత్తు ఉన్నది. మీ స్థైర్యాన్ని కోల్పోకండి. మీరు తక్కువ తెలివి మనుషులు కారు, మీ తెలివికి అపారమైన విలువ ఉన్నది. ఇట్లా చెప్పుకొని మేము ముందుకు పోతున్నాం, కానీ మీరు కొత్తగా ఏం తేలేదు. సో మార్పు ఏమున్నదంటే వాళ్ళ స్థైర్యం పెరిగింది. వాళ్ళకి వాళ్ళ వ్యవసాయంలో వాళ్ళ సాగులో ఏ రకమైన అనుభవం ఉన్నదో ఆ అనుభవము చాలా విలువైనది అనేది అర్థమైంది. దాంట్లో వీళ్ళు ముందుకు పోతున్నారు. ఇది ఒక తరఫు మార్పు. ఇంకొక తరఫు మార్పు ఏంటంటే ఈ రైతులు ఇప్పుడు ఎక్కడైనా పోగలుగుతారు. మన మహిళా రైతులు ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో 20-30 దేశాలు తిరిగారు. తిరిగి అక్కడ పార్లమెంటేరియన్స్తో కానీ పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లో కానీ అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి వాళ్ళు చేస్తున్న పని గురించి చెప్తున్నారు. వీళ్ళందరూ మహిళా రైతులు, ఎక్కువ మంది దళిత రైతులు, చాలామందికి చదువు రాదు, అయితే కూడా ఏది కూడా వాళ్ళని వెనుక గుంజలేదు. అది ఉన్న మార్పు అన్నమాట. ఆ ధైర్యము, ఆ స్థైర్యము, ఆ కాన్ఫిడెన్సు, ఇది వాళ్ళలోని వచ్చిన మార్పు. మహిళల పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంది డీడీఎస్లో. రైతు అంటే మనకి మగవాళ్ళే గుర్తుకొస్తారు, కానీ రైతుల పార్టిసిపేషన్ పెంచడం వెనుక ఉద్దేశం ఏంటి? ఇప్పుడు రైతుల్లో మహిళల పార్టిసిపేషన్ ఎలా ఉంది మీ డీడీఎస్లో? ఈ రైతు ఉంటే ఒక మొగాతను అనేది ఇదొక మిస్కాన్సెప్షన్. ఈ అపోహాన్ని మనం పెంచుకునే పోతున్నాము. అయితే మీరు వ్యవసాయంని సరిగా చూసినట్టయితే అది కూడా ఏది డ్రైలాండ్ అగ్రికల్చర్ అని ఏమంటాము, వర్షాధార పంటలు, దాంట్లో మహిళలు 70% పాత్ర వాళ్ళదే ఉంటుంది. మగ రైతులకి 30% మాత్రమే ఉంటుంది. ఈ 70%ని ఒక పక్కకు పెట్టి రైతు అంటే మగ మనిషి అనేది ఏమనుకుంటున్నామో దాన్ని
సరిగా తిద్దాలనేది ఫస్ట్ డిడిఎస్ ప్రయత్నం ఉండే. దానికోసమే మేము మొత్తానికి మహిళా రైతులతోనే పనిచేస్తున్నాము. ఆ మన ఏమి ఉద్దేశం ఉన్నదో ఆ ఉద్దేశం మనకేమనిపిస్తున్నదంటే ప్రతిసారి కూడా అది ప్రూవ్ అవుతూనే పోతున్నది. ఇంకా ఎక్కువ ఎక్కువగా మంది ఒప్పుకుంటున్నారు ఈ మహిళలకి జ్ఞానము చాలా మంచిగా ఉన్నదని. ఒక ఉదాహరణ చెప్తాను నేను. మనకు ఎఫ్ఏఓ ఆహ్వానం మీద మేము పాకిస్తాన్కి పోయినాము ఒక 7-8 ఏళ్ల కింద. అప్పుడు నా ఎంబడి ఇద్దరు మహిళా రైతులు ఉండ్రి, ఒక ఆమె పేరు సమ్మమ్మ, ఇంకొక ఆమె పేరు చిన్న నరసమ్మ. వీళ్ళు ఆ ముల్తాన్ ప్రాంతంలో అక్కడ మంచి నీళ్ళ వసతి ఉన్నది, సాగునీళ్ళు ఉన్నది, ఇరిగేషన్ కెనాల్స్ ఉన్నాయి. అదన్నీ అక్కడ ఎక్కువగా వాళ్ళు 4 పంటలు, ఒకటి పత్తి, ఒకటి గోధుమ, ఒకటి ఆవాలు, ఇంకొకటి ఏందో శనగలు అనుకుంటా, ఈ 4 పంటలు పండించేటోళ్ళు. వాళ్ళ ముందు మన సమ్మమ్మ ఏం చేసిందంటే ఆమె చేంది ఒక మ్యాప్ వేసి ఆ మ్యాప్లో ఆమె ఏమేమి పంటలు పండిస్తున్నదని రాసింది. ఆమె దగ్గర కనీసము 20-22 రకాల పంటలు ఒకటే ఎకర్లో. ఇది మీరు వ్యవసాయం తెలిసిన వాళ్ళకి ఇదొక పెద్ద ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్క ఎకర్లో ఇన్ని రకాల పంటలు ఎందుకు పండిస్తున్నారు, వీళ్ళు భూమిని పాడు చేసుకుంటున్నారా, వీళ్ళకి వ్యవసాయం రాదా అని. అయితే ఆమె అది వివరిస్తున్నప్పుడు ఆ మ్యాప్ చుట్టూ పంజాబ్లో, పాకిస్తాన్ పంజాబ్లో జాట్ రైతులు ఒక్కొక్కరు 6-6.5 ఫీట్ ఎత్తు, మరి మంచిగా అట్టాకట్టా ఉన్న మనుషులు, వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది. ఏమన్నారంటే అది ఆగిపోయిన తర్వాత వాళ్ళు నా తరఫు తిరిగి ఒక్క మాట అన్నారు, సాబ్ హమ్ అప్నే ఖేతీ మే బహుత్ కుచ్ భూల్ గయే, మేము మా వ్యవసాయంలో చాలా విషయాన్ని మర్చిపోయినాము అనేది. ఇది వ్యవసాయం వెనుక ఏ జ్ఞానం ఉన్నది, ఏ తెలివి ఉన్నది, ఏ సంప్రదాయాలు ఉన్నాయి, ఆ సంప్రదాయాలకు ఉన్న ఒక ప్రాముఖ్యత ఏంది, ఇది రైతులు మర్చిపోయినారు. ఒక విధంగా ఇది ఒక కుట్ర అనుకుంటాను నేను. రైతులకి అట్లా మర్చిపోయేటువంటి ప్రోత్సాహం ఇచ్చిందే ప్రభుత్వాలు. మరి ఎక్కువగా మేమేమనుకుంటున్నామంటే, ఏమనుకుంటామంటే ఊర్లలో ఉన్నోళ్ళు, వ్యవసాయం చేసేటోళ్ళు రైతులకు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏం తెలుస్తుంది, మేము చెప్పాలి వాళ్ళు వినాలి అని. ఇది చాలా అబద్ధం ఇది. సో ఆ జాట్ రైతులకి అప్పుడు ఆ జ్ఞానము వచ్చింది, జ్ఞానోదయం అయింది అనుకుందాం. ఇది మహిళా రైతులకున్న ఒక సామర్థ్యము, వాళ్ళకున్న ఒక శక్తి. నిజంగానే మామూలుగా ఇళ్లలో మహిళలు ఇంట్లో పనులు చేసుకుంటూ భర్తకు సహాయంగా ఈ వ్యవసాయం పొలం పనుల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. కానీ నిజంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రైతు అవ్వడం అనేది అభినందనీయమైన విషయం, అందులో డీడీఎస్ పార్టిసిపేషన్ కూడా చెప్పుకోదగ్గది. అలాగే ఇంకొకటి సార్, మీరు పాత పంటలను బాగా ప్రోత్సహిస్తారు కదా, ఎందుకని పాత పంటల మీద అంత ఫోకస్డ్గా ముందుకెళ్ళడం? రెండు మూడు విషయాలు. ఒకటి, మనము నీళ్ల సాగుని ఎంతవరకు దాని మీద అవలంబిస్తామో, డిపెండ్ అవుతామో, అంతవరకు మనము ఒక మరీచిక ఎంబడిపోతుంటాం. దాంట్లో ఎల్లకాలం నీళ్లు మనకి లభ్యమవుతుంది అనేది ఏం గ్యారంటీ లేదు. ఇప్పుడు మనం క్లైమేట్ క్రైసిస్ అంటున్నాము, క్లైమేట్ చేంజ్ అంటున్నాము. ఈ క్లైమేట్ చేంజు ఇంకొక 20-30 ఏళ్ళ ప్రతిసారి కూడా, ఇప్పుడే ఈ ఒక్క సంవత్సరంలోనే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగిందట. ఈ ఉష్ణోగ్రత దాంతోనే మన సాగునీళ్ళ నీళ్ళేముంటుంది, ఆ నీళ్ళ కొరత కూడా మనకు చాలా కనిపిస్తుంది. దాన్ని ఏ పంటలు అధిగమించి పెరగగలదో అదే భవిష్యత్ పంటలు. ఈ పాత పంటలు మనం ఏమంటామో, యాక్చువల్లీ అవి కొత్త పంటలు, అవి భవిష్యత్ పంటలు. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, ఇటువంటి పంటలకి ఏ ఒక రకమైన సాగునీళ్ళ అవసరం లేదు. మరి దానికి ఏ పెట్టుబడి అవసరం లేదు. దానికి ఏ రైతు ఈ పంటలను పండిస్తాడో ఆ రైతులకి బయట నుంచి ఏ అవసరం కూడా ఉండదు. విత్తనాలు వాళ్ళదే, తెలివి వాళ్ళదే, జ్ఞానం వాళ్ళదే, వాళ్ళు కావాల్సిన పంటలు ఏదానికి కావాలనో దానికోసం వాళ్ళే పండించుకుంటారు అన్నమాట. ఉత్తమ పరిస్థితుల్లో ఋతుపవనాల ఎఫెక్ట్ కావచ్చు, ఏవేవో కారణాలతో రైతు నష్టాలతోనే ఉన్నాడు. సో లాభాలు రావాలంటే ఖచ్చితంగా రసాయనాలు యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎక్కువ దిగుబడి రావాల్సిన అవసరం ఉంటుంది. ఎకరానికి 1 లక్ష రూపాయలన్నా పొందాలి ఖచ్చితంగా రైతు ఇప్పుడున్న ఖర్చుల నేపథ్యంలో కూడా. సో ఈ ప్రాసెస్లో ఏదైతే ఉందో, మీరు చెప్తున్న పాత పంటలు సహజ పద్ధతుల్లో
ఆ మహిళలు అంత ఆదాయాన్ని పొందగలుగుతున్నారా? ఇప్పుడు మీరు ఆదాయం అంటే ఒట్టి పైసల ఆదాయం అవసరం లేదు. మనం ప్రతి ఒక్కటిని ఒక మానిటరీ టర్మ్స్ నుంచి చూసే అవసరం లేదు. ఈ మనం ఒక టర్మ్ యూజ్ చేస్తాం, నాన్ మానిటరీ అఫ్లూయెన్స్ అని. పైసలు లేకుండా, డబ్బులు లేకుండా ఎవరు సంపన్నంగా ఉంటారో దాన్ని మనం గుర్తించాలి అనేది. మళ్ళీ ఒక కథ చెప్తాం మీకు. మనము 40 ఊర్లలో పనిచేస్తున్నాం ఇప్పుడు. దాంట్లో ఒక ఊరు పేరు కాశింపూర్ అని. ఆ కాశింపూర్కి ఒకసారి మనము గవర్నమెంట్ మనుషులను, విదేశీయులను తీసుకొని పోయినాము చూద్దామంటే. అక్కడ తీసుకుపోతే అక్కడ పారెమ్మ అనే ఒక ఆమె ఉన్నది. ఆమె వాళ్ళకు ఒక క్వశ్చన్ వేసింది, ఇప్పుడు ఇక్కడ చూస్తే నేను పేదామే, మీరు చాలా ఉన్నోళ్ళు, అయితే ఒకసారి చూద్దాం మీ దగ్గర ఏమున్నది, నెల నెలకి మీ జీతం మీ జేబులో నింపుకుంటారేమో కానీ వచ్చి చూడండి నా ఇంట్లో, నా గింజలు నా దగ్గర ఉన్నది, నా విత్తనాలు నా దగ్గర ఉన్నది, నా ఎరువు నా దగ్గర ఉన్నది, నా పశువులు నా దగ్గర ఉన్నది, నాకు ఎవ్వరిని అడిగే అవసరం లేదు, ఇప్పుడు మీరు సంపన్నలా నేను సంపన్నా అని ఒక ప్రశ్న అడిగింది. అంటే ఏమవుతుందంటే మన కొలమానాలనే మనము క్వశ్చన్ చేసే అవసరం ఉన్నది. ఇప్పుడు ఏదాన్ని మనము సంపన్నత అంటాము, ఏదాన్ని చూసి వీళ్ళు శ్రీమంతులు వీళ్ళు పేదోళ్ళు ఉంటాము మనము, అది మళ్ళొకసారి మనము తిరిగి చూడాలి. ఇప్పుడు పైసలతోనే చూద్దాం మనం, ఎంత ఆదాయం వస్తున్నది, ఎంత డబ్బులు వస్తున్నది అనేది. మళ్ళీ మన దగ్గర ఒక ఆమె ఒక రైతు ఉన్నది, వినోదాన్ని ప్రాయస మీ వయసే, మీకైనా కొంచెం చిన్నగానే ఉండొచ్చు. ఆమె భూమిలో, ఆమెకు 3 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిలో ఆమె ఈ రకమైన పంటలు పండించింది, జొన్నలు సజ్జలు అటువంటిది. ఆమె పక్కనే ఇంకొక రైతున్నాడు యాదయ్య అని, ఆయనకు కూడా 3 ఎకరాల పొలం ఉన్నది. ఆయన పత్తి పెట్టింది, అది కూడా బీటీ పత్తి. అంటే బీటీ పత్తి ఏంటంటే అది కటింగ్ ఏజ్ టెక్నాలజీ అంటాము, చాలా ఫార్వర్డ్ టెక్నాలజీ అంటాము. ఆ యాదయ్యకి ఒక సీజన్లో వచ్చిన ఆమ్దని ఎంత, 10,000 15,000. ఈ వినోద అనేట ఆమె ఈ ఆమె 3 ఎకరాల భూమిలో ఆమెకి 2 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది. అంటే మీరు ఒట్టి డబ్బునే ఒక కొలమానం తీసుకుంటే కూడా ఈ పంటల్ని ఎవరు సరిగా సాగు చేస్తారో వాళ్ళకి ఆమ్దనిలో ఏది కూడా తక్కువ లేదు. ఇప్పుడు మనము ఎప్పుడు కూడా డబ్బుతో ఆమ్దనిని కొలవలేదు. ఇది రైతుల ఒక సంక్షేమాన్ని కొలవలేదు. అయితే ఇటువంటి ప్రశ్నలు వస్తాయని ఇప్పుడు అది కూడా చూసుకుని స్టార్ట్ చేసినాం. అది చూస్తే కూడా కంప్లీట్ ఈ పంటలు ఎవరు పెడతారో వాళ్ళకి పైసలు కూడా ఏం తక్కువ లేదు. మళ్ళీ ఈ పాత పద్ధతులతో, సహజ పద్ధతులతో వ్యవసాయం చేయాలి, పాత పంటలను చేయాలి అంటే ఎలా చేయాలంటారు, ఎలా స్టార్ట్ చేయాలంటారు? ఇప్పుడు తప్పకుండా వాళ్ళు చేయవచ్చు. ఇప్పుడు ఆర్గానిక్ స్టాండర్డ్స్లో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఇనార్గానిక్ నుంచి ఆర్గానిక్కి మీరు మార్చుకోవాలంటే 3 సంవత్సరాల ట్రాన్సిషన్ టైం తీసుకోవాలి. మీరు ఆ 3 సంవత్సరాలలో మీ భూమి ఆర్గానిక్కి అలవాటు పడుతుంది, ఆర్గానిక్ పంటలు వేసుకుంటే కూడా మంచిగా ఆర్గానిక్ పద్ధతులు వాడి ఆర్గానిక్ పంటలు వేసుకుంటే కూడా మంచి లాభసాటిగా ఉంటుంది అది అనేది ప్రూవ్ అయింది, చాలా చోట ప్రూవ్ అయింది. దానికోసం దాని గురించి ఏం అపోహలు అవసరం లేదు. రైతులకు ఒక కాన్ఫిడెన్స్ లేదేమో ఈరోజు. అయితే వాళ్ళు ఏం చేయవచ్చు అంటే, 5 ఎకరాల పొలం ఉన్నదనుకోండి, 1 ఎకరం ఈరోజు ఈసారి మార్చుకోండి, చూడండి దాని రిజల్ట్స్ ఏమొస్తాయో, తర్వాత 2-3 ఎకరాలు చేసుకోండి, 3 ఏడుకి మీరు 5 ఎకరాలు కూడా చేసుకునే సామర్థ్యం వస్తుంది మీకు, ఆ ఒక ధైర్యం వస్తుంది. అట్లా రైతులు ముందుకు పోవాలి. ప్రతి సంక్రాంతికి మీరు పాత పంటల జాతర నిర్వహిస్తున్నారట కదా, సో అసలు ఏంటి ఆ కాన్సెప్ట్, ఎలా చేస్తారా జాతరని? మనము మీకు ముందే నేను చెప్పిన ఈ పాత పంటల గురించి, నేను దాన్ని భవిష్యత్ పంట అంట. ఇప్పుడు పాత పంటలు కావవి. ఆ భవిష్యత్ పంటల గురించి రైతులకి ఏ జ్ఞానం ఉన్నది, ఏం తెలివి ఉన్నది అనేది మనం తెలుసుకున్న తర్వాత మనకు వాళ్ళ మీద అపారమైన ఒక గౌరవం పెరిగింది. ఆ జ్ఞానాన్ని మనము కాపాడుకోవాలి అని మేము ఫస్ట్ స్టార్ట్ చేసినాం. ఈ కాపాడుకునేది ఫస్ట్ షురుల మన ప్రయత్నం ఉండే.
తర్వాత ఏమైందంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ప్రశ్నలు, ఇటువంటి ప్రశ్నలు చాలామంది మాకు అడిగేటోళ్ళు ఉన్నారని మాకు తెలిసింది. అంటే వాళ్ళ జ్ఞానం ఒట్టి వాళ్ళ దగ్గరనే ఉంటే సరిపోదు, ఆ జ్ఞానం వాళ్ళు పంచుకోవాలి అనేది ఒకటి. ఇంకొకటి, ఆ జ్ఞానాన్ని మనము ఎక్కువగా ప్రచారం చేయాలి. ఇంగ్లీష్లో వాలరైజేషన్ అంటాము, దాని గురించి మనం పొగడాలి, దాన్ని పైకి తీసుకురావాలి, దాన్ని చెప్పాలి, చెప్పాలి ప్రపంచంకి ఇక్కడ ఒక రకమైన విలక్షణ జ్ఞానం ఉన్నది, ఈ జ్ఞానాన్ని మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని ఇది మీరు నేర్చుకోండి దీంట్లో నుంచి. ఇది మన పాత పంట జాతరల మొదటి ఉద్దేశం. అంటే ఎన్ని రకాల పంటలు రైతులు పెడుతున్నారో దాన్ని ఒక మొబైల్ ఎగ్జిబిషన్ లెక్క, ఎడ్ల బండి మీద ఒక ఈ 20 బండ్లు ఈ విత్తనాలు అదన్నీ దాంతోనే అలంకృతం ఉంటుంది. అవి ఊరి నుంచి ఊరికి తిరుగుతూ వస్తుంది. దాంతోనే కోలాటం ఆడేటోళ్ళు, పాటలు పాడేటోళ్ళు, చిటికలాటలు ఇటువంటి వాళ్ళందరూ పాల్గొంటారు. సో అదొక మంచి జాతరగా మారిపోయింది. మీరు ఏ లక్ష్యంతో ఈ పాత పంటల జాతరని ప్రారంభించారు? సో ఇప్పటి వరకు రైతుల పార్టిసిపేషన్ కానివ్వండి, అవేర్నెస్ పెంచడం కానివ్వండి, రిజల్ట్ ఏ విధంగా అనిపిస్తుంది మాకు? అంటే ఇది మా శిశువు కాబట్టి మేము ఎప్పుడు దాన్ని గొప్పగానే చెప్పుకుంటామేమో. అయితే మనకే అడిగితే చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. రెండు మూడు చెప్తాను మీకు. ఒకటేంటంటే ఊర్లలో ఈ పంటను మర్చిపోయే ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఈ పంటల గురించి జ్ఞానము, తెలివి, దాని మీద ఆస్థ ఎక్కువగా పెరిగింది. ఎక్కువ మంది ఈ పంటలు పెట్టే స్టార్ట్ చేసారు. ఈ పెద్ద పెద్ద రైతులు మేము ఎప్పుడు వాణిజ్య పంటలు ఏమంటారో ఆ వాణిజ్య పంటలని పెడతామనేటోడు కూడా ఇప్పుడు ఇటువంటి పంటలకి కొంతవరకైనా వాపస్ వస్తున్నారు. చిన్న రైతులు అయితే దీన్ని ఇంకా ఎక్కువ సాగు చేస్తున్నారు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఒక చిన్న ప్రాంతం, జైరాబాద్ అటువంటి ప్రాంతం, మారుమూల ప్రాంతము, మరి చాలా పేదరికంకి చాలా దీనికి ప్రసిద్ధి అయిన ప్రాంతం, అటువంటి ప్రాంతంలో నడిచిన ఈ ప్రయత్నము ఒక సందర్భంలో ఒక నేషనల్ ప్లాన్ని తయారు చేసింది. నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్లాన్ తయారు చేస్తే దాంట్లో అగ్రో బయోడైవర్సిటీ, వ్యవసాయ జీవ వైవిధ్యం గురించి ప్లాన్ ఈ పాత పంటల పండుగ ద్వారానే అది ఫస్ట్ ప్లాన్ వచ్చింది. ఆ ప్లాన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కనీసము ఒక సిద్ధాంతంగానే అనుసరిస్తున్నది. మూడోది ఏంటంటే ఈ రైతులు ఫస్ట్ ఇది ఏమప్పా తమాషా చేస్తున్నారు వీళ్ళు అనుకున్నారు. అయితే ఇప్పుడేమవుతుందంటే మన బండ్లు ఏదైనా ఒక ఊరికి రాదు అని క్యాన్సిల్ చేస్తే ఆ ఊరి నుంచి ప్రొటెస్ట్ వస్తుంది, మా ఊరికి ఎందుకు లేదు ఈ జాతర, మా ఊరికి తీసుకురావాలి మీరు అంటే ఓన్ చేసుకున్నారు. మన దక్షిణ ప్రాంతంలో అందరూ బియ్యానికి అలవాటు పడిపోయారు, ఏదో అప్పుడప్పుడు గోధుమలు కూడా యూజ్ చేస్తారు, గోధుమ పిండితో చపాతీలు ఇవన్నీ. కానీ ఈ ఒక్క పాత పంటలే కాకుండా ఈ సహజ పద్ధతుల ద్వారా ఈ విధంగా తామే విత్తనాలు తయారు చేసుకుని, తామే ఎరువుని తయారు చేసుకుని మిగతా పంటల్ని పండించే వెసులుబాటు ఉందంటారా? ఎంతవరకు సాధ్యం అంటారు? అన్నిట్లో చేయవచ్చు. ఇప్పుడు దంపుడు బియ్యం అని ఉన్నది, ఇవాళ రేపు మీ సిటీ మార్కెట్లలో దంపుడు బియ్యంకే మంది చాలా ఆకర్షితులు అవుతున్నారు, దానికే వెంటబడుతున్నారు. ఈ దంపుడు బియ్యం చేసుకోవచ్చు. మనము సన్న బియ్యంని ఒక బయాస్గా చూస్తున్నాం కదా, సన్న బియ్యం తింటే మేము శ్రీమంతులు, దొడ్డు బియ్యం చేస్తే తింటే కాదు. అయితే మీరు పౌష్టికత గురించి చూస్తే అది రివర్స్ అన్నమాట. దొడ్డు బియ్యంలో, దంపుడు బియ్యంలో ఎంత పౌష్టికత ఉన్నదో అది సన్న బియ్యంలో లేదని. సో వట్టి చిరుధాన్యాలే కాదు, మీరు ఏ ఆహారం పండిస్తే కూడా దాన్ని ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నది అది మ్యాక్రోన్యూట్రియంట్సా? మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే మనము ప్రోటీను, ఐరన్ను, కాల్షియము ఇటువంటివి తీసుకోండి, లేకుంటే మైక్రోన్యూట్రియంట్స్ తీసుకోండి అంటే నియాసిన్ కానీ బీటా కెరటిన్ కానీ. బీటా కెరటిన్ అనేది మనము స్పిరులిన అనే క్యాప్సూల్తో తీసుకుంటున్నాము, ఒక్క క్యాప్సూల్కి అది 18 రూపాయో 20 రూపాయో. అది తీసుకొని మన బీటా కెరటిన్ అవసరాన్ని మనం పూరేసుకుంటున్నప్పుడు ఈ చిరుధాన్యాలు తినండి, మీకు బీటా కెరటిన్ ఆటోమేటిక్గా దొరికిపోతుంది, మీకు ఒక్క పైసా
అవసరం లేదు. ఏమైందంటే ఇంకొకటి, మనం ఎంత ఎక్కువ ఖర్చు పెడతామో అది అంత మంచి ఆహారం అనుకుంటాం. ఏ దాంట్లో కూడా ఎంత ఎక్కువ పైసలు ఇచ్చి చీర కొంటే ఆ చీరనే మంచిది. ఇదొక మానిటైజేషన్ ఆఫ్ వరల్డ్ వ్యూ ఒకటి వచ్చేసింది. దాని బదులు మనము ఫండమెంటల్గా ఆలోచించి పనిచేస్తే మాత్రము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ రేపు ఇంకొకటి ఏమొచ్చిందంటే కిన్వా అనే ఒక ధాన్యం వచ్చింది. ఆ కిన్వాకి 1400 రూపాయి ఒక కిలో. అది తింటున్నారే కానీ ఆ కిన్వాకి ఏమి తక్కలేని కొర్ర. ఆ కొర్రకి 60 నుంచి 80 రూపాయి కిలో. మరి ఇక్కడనే పండేది. కిన్వా ఎందుకు వచ్చిందంటే పెరుగు దేశము అట్లా ఆండీస్ పర్వతం రేంజ్లో పండిస్తున్నది. మన ఫ్రెండ్సే ఉన్నారు అక్కడ, మేము కూడా అక్కడ పోయినాము, అక్కడ చూసినాము. మా కిన్వా నుంచి విషయంగా ఏం ప్రాబ్లం లేదు. అయితే ఆ కిన్వా ఎప్పుడు నార్త్ అమెరికాకి పోయిందో, యుఎస్ఏకి పోయిందో, అప్పుడు కంపెనీలు దాన్ని వాళ్ళ చేతికి తీసుకున్నాయి. కార్పొరేషన్స్ తీసుకొని దానికి ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసినాయి. మనోళ్ళు కూడా ఆ హైప్కి పడిపోతున్నారు. ఇది ఒక దురంతం అన్నమాట. ఇది ఆపి మనము తినే ధాన్యంకి పైసలకి ఏం ముడిపెట్టకుండా ఒక ధాన్యంని ధాన్యంలాగానే చూసి దాని లోపల ఏమి మంచిది ఉన్నది అది అర్థం చేసుకున్నాను తింటేనే అవుతుంది. అది ఏ ధాన్యంలో కూడా కావచ్చు. సార్, రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా వారి జీవన ప్రమాణాలు పెరగాలి అంటే ఏంటి, మీ సజెషన్స్ ఏంటి? నేను చెప్పిన కదా, రైతుకి ఇప్పుడు ఎందుకు సంక్షోభం ఉన్నదంటే ఆయన పెట్టే ప్రతి ఒక్కటి కూడా బయట నుంచి వచ్చేది. ఆయన విత్తనాలు బయట నుంచి వస్తుంది, ఎరువు బయట నుంచి వస్తుంది, పురుగు మందులు బయట నుంచి వస్తుంది, తెలుగు జ్ఞానం కూడా బయట నుంచి వస్తుంది. ఇప్పుడు మీ ప్రోగ్రామ్ ఏంది, నేల తల్లిని చూసి వాళ్ళు వ్యవసాయం నేర్చుకునే ఒక పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. ఈ ఒక పరిస్థితి నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి. మీ ఒక కమ్యూనిటీలోనే ఆ జ్ఞానం ఉన్నది, మీ నేలలోనే ఆ జ్ఞానం ఉన్నది, అది చూడండి. మీ ఎరువుని మీరే తయారు చేసుకోండి. మీ పంట పండించే పద్ధతిలోనే పురుగు మందు అవసరం లేనటువంటి పంటలు పండి ఉండి, అవసరం లేని పద్ధతిలో పండి ఉండి, మరి తర్వాత ఎన్నో రకాల జైవిక మందులు కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు జీవామృతం అని ఉన్నది, పంచగవ్య అని ఉన్నది, ఇవన్నీ రైతులే ఇంటికాడనే తయారు చేసుకోవచ్చు. మీరు మా దగ్గరకు వస్తే మేము వందలాది రైతులను చూపెడతాము, ఇటువంటి తయారు చేసుకుంటున్న వాళ్ళు, వాడుతున్న వాళ్ళు. సో ఎప్పుడు నాకు వ్యవసాయంలో ఖర్చు లేదో, వ్యవసాయంలో సంక్షోభం లేదు. ఎప్పుడు నాకు వ్యవసాయంలో వేరేవాళ్ళ మీద ఆధారపడే అవసరం లేదో, అప్పటి వరకు నా మీద నేనే ఆధారపడతా. అప్పుడు నా సుఖ సంతోషాలు శాశ్వతంగా మిగులుతాయి. చిరుధాన్యాల సాగు అభివృద్ధికి పరిశోధనలు ఎంతవరకు అవసరం అంటారు ప్రస్తుతం ట్రెండ్లో? ఇప్పుడు పరిశోధనాలంటే మన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే దీంట్లో ఏ రకమైన హైబ్రిడ్ తయారు చేయాలి, ఏ రకమైన ఒక హై ఈల్డింగ్ వెరైటీ నేను తయారు చేయాలి. వాళ్ళ దృష్టి అంతా ఎంత ఈల్డ్ పెరుగుతుంది అనేది ఒకటే, కానీ ఇవి ఒక జీవ వైవిధ్యమైన పంటలు. నేను జొన్న పెడితే దాని పక్కనే నేను కంది పెడతా, దాని పక్కనే ఆవాలు పెడతా, దాని పక్కనే నువ్వులు పెడతా, దాని పక్కనే అనుములు పెడతా, ఇట్లా 10 రకాల పంటలు పెడతా నేను. ఈ 10 రకాల పంటలలో ఒక్క పంటకి ఇంకొక పంటకి ఒక సంబంధం ఉంటుంది. చాలా అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలన్నీ పోగొట్టి వీళ్ళు జొన్న పెట్టుండి మీ చేను నిండా మీకు ఇంత జొన్న వస్తుందంటే అది నడవదు. అది దట్ ఆ రీసెర్చ్ మైండ్ సెట్ ఏమున్నదో ఆ మైండ్ సెట్ మారవాలి. ఇప్పుడున్న రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నది ఆ మైండ్ సెట్ సెట్ అయిపోయింది, దాన్ని మార్చేది కష్టం. సో కొత్త రకమైన రీసెర్చ్ రైతులని సహభాగులుగా చేసుకొని ఏ రీసెర్చ్ మీరు చేయగలుగుతారో ఆ రీసెర్చ్ చేస్తేనే మనము మనకు మంచిది అవుతుంది. ఇప్పుడున్న ఒక స్ట్రక్చర్ల రీసెర్చ్తో చిరుధాన్యాలకి ఏం మేలు జరగదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేలతల్లి కార్యక్రమానికి వచ్చి మాకు చిరుధాన్యాల సాగు గురించి, అలాగే రైతుల జీవన ప్రమాణాలు పెంచడానికి ఎన్నో సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.